హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా వీడియోలో ఒక రెండు వంటకాలు చూపిస్తున్నానండి. ఒకటి లెమన్ రైస్, ఇంకొకటి వచ్చి మసాలా వంకాయ. దీనికి కావాల్సిన మసాలా వంకాయకి నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ లెమన్ రైస్కి 2 గ్లాసెస్ అన్నం వంచేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పసుపు, 3 లెమన్స్, ఆవాలు, పల్లీలు, ఆయిల్. లెమన్ జ్యూస్ని నేను కొంచెం ఉప్పు వేసుకొని 3 లెమన్స్ తీసుకున్నాను కదా, జ్యూస్ పెట్టేసుకున్నానండి ఒక దానిలో, ఒక బౌల్లో. సాల్ట్ వేసుకున్నామంటే మనకు చేదెక్కకుండా ఉంటుంది, అలా పిండేసుకున్నాను నేను. బాణలు పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. లెమన్ రైస్ అందరికీ తెలిసిందే, కాకపోతే ఇది నేను చేసే విధానం అండి. అంటే హడావిడిగా కొన్ని వస్తువులు లేవు, దీనికి ఉన్న వాటిల్లోనే చేసేసాను. ఒక్కోసారి ఎందుకు ఆయిల్ చాలా సతాయిస్తుంది వేడెక్కడానికి. అది సతాయిస్తుందో మనం త్వరపడతామో నాకైతే అర్థం కాదు, కానీ చాలా విసుగు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అబ్బా అబ్బా, ఇప్పటికే వేడెక్కిందండి. ఆయిల్ వేసేసాను, ఎండుమిర్చి వేసాను. ఇది కొంచెం బాగా వేగాయంటే లెమన్ రైస్తో పాటు మనం మధ్యలో తిన్నామంటే కూడా ఘాటుగా బాగుంటుంది. కారం ఇష్టపడేవాళ్ళు అలా కూడా తినచ్చు. కొంచెం బాగా వేగాలండి, వేగాయంటే టేస్టీగా అనిపిస్తుంది. అంటే దానిలోకి అంతా లెమన్ జ్యూస్ అంతా వెళ్తుంది కదా, పులుపులగా, కారంగా, ఉప్పగా, అన్నీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తిని. నెక్స్ట్ ఆవాలు వేసానండి, జీలకర్ర వేయడం మర్చిపోయాను. కరివేపాకు, ఆ కరివేపాకు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది, వాసన కూడా చాలా సూపర్గా వస్తుందండి. మీకు తెలుసు కదా కరివేపాకు వేయంగానే ఎంత మంచి వాసన వస్తుందో తాలింపులో. తర్వాత పల్లీలు కూడా వేసుకొని వేయించేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకునేసి ఒక 1 మినిట్. వార్చి పెట్టుకున్న అన్నం ఉంది కదా, దాన్ని వేసేసాను. దాని తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసేసానండి. లెమన్ జ్యూస్ వేసి దానిలో ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను, కలిపేసాను. రెడీ, లెమన్ రైస్ రెడీ. ఒక బౌల్లోకి తీసేసి కొత్తిమీర, కరివేపాకు చల్లేసానండి. ఇక టేస్టీ పులిహోర రెడీ. పులిహోర లేదంటే లెమన్ రైస్, ఏదన్నా ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మసాలా వంకాయకి కట్ చేసుకొనేసి బియ్యం కడిగి నీళ్ళల్లో వేసేసుకున్నాను. కావాల్సిన పోపు దినుసులు అవన్నీ పెట్టుకున్నానండి. అవి వేసేటప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. ఆయిల్ పెట్టేసుకున్నాను బాండెట్లో, పాన్ పైన, అది బాండెట్లో పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను, అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకునేస్తాను. నేను మసాలా వంకాయకి ముక్కలుగానే కట్ చేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నాయి వంకాయలు, అందుకనేసి ముక్కలుగానే కట్ చేసుకున్నాను. జీలకర్ర ఆవాలు వేసేస్తానండి, అది చిటిపట్లాడిన తర్వాత ఒక 2 ఆనియన్స్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేసి ఒక 1 మినిట్ అటు ఇటు తిప్పేస్తాను. 2 ఆనియన్స్ కట్ చేసేసుకొని దానిలో వేసి మిక్సీలో వేసేసుకున్న పేస్ట్ లాగా చేసుకున్నాను. దాన్ని ఆయిల్లో వేస్తున్నాను. ఒక చిన్న కొబ్బరి ముక్క, 1 స్పూను మిరప్పొడి, 1 స్పూన్ ధనియా పొడి, దాన్ని సపరేట్గా మిక్సీలో వేసుకున్నాను. దాన్ని కూడా వేస్తాను, ఆ మసాలా ముద్ద కూడా వేస్తాను. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం సన్నమంట మీదే అటు ఇటు తిప్పాలండి, లేకపోతే అడుగంటుంది అనుకోండి మాడి వాసన వచ్చేస్తుంది. అందుకనేసి కొంచెం సన్నమంట మీదే వేసి తిప్పుతా ఉన్నాను. మసాలా వంకాయ చాలా టైప్స్ చేస్తారండి, నేనైతే ఇలా చేస్తాను. పల్లీలు కూడా వేస్తాను, నువ్వులు వేస్తాను, కానీ ఈరోజు మాత్రం ఏం లేకుండా ఇలా చేస్తున్నాను. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది, మా పిల్లలకు నచ్చుతుంది, మా వారికి నచ్చుతుంది.
ఇలా సన్న మంట మీదే ఒక 2-3 మినిట్స్ అలా వేయించాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసిన తర్వాత మనం నీళ్ళల్లో వేసుకున్నాం కదా వంకాయలు, బియ్యం నీళ్ళల్లో వాటర్ని తీసి బాండెట్లో వేసేసుకొని అటు ఇటు తిప్పామంటే మసాలా అంతా చక్కగా పట్టేస్తుందండి. ఇలా బియ్యం కడిగి నీళ్ళలో వేసుకుంటే అరటికాయ కానీ వంకాయ కానీ చాలా నీట్గా తెల్లగానే ఉంటుంది, అస్సలు నల్లబడదు. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. మీకు బియ్యం కడిగి నీళ్ళు లేకపోతే ఉప్పు వేసేసి దానిలో నీళ్లు పోసేసి అరటికాయ కానీ వంకాయ కానీ వేసుకున్నారంటే చాలా చక్కగా ఉంటుందండి. మనం వంట చేసుకున్నంతసేపు కూడా తెల్లగానే ఉంటుంది. వేసేసాను వంకాయలు, దాన్ని మసాలా పట్టించేటట్టుగా అటు ఇటు తిప్పాలి. పసుపు ఉప్పు కూడా వేసుకున్నాను, అటు ఇటు తిప్పేసుకోవాలి. వంకాయ మగ్గేసిందండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొంచెం అటు ఇటు కదుపుకున్నామంటే బాగుంటుంది. చాలా వరకు వంకాయ బాగానే మగ్గేసింది. ఇక కొంచెం నెక్స్ట్ చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కొంచెం నేను పక్కకి, దాన్ని యాడ్ చేస్తామండి. ఇది కొంచెం వాసన పోయిన తర్వాత చింతపండు పులుసు పోసేస్తాను. చూసారా, అది కొంచెం తీసి పెట్టుకున్నాను. ఎక్కువగా లేకుండా మరి పుల్లగా ఉంటే కూడా బాగుంది టేస్ట్. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను. మిక్సీ కడిగిన వాటర్ వచ్చింది, అది మసాలా వాటర్, దాన్ని కొంచెం యాడ్ చేసేసాను. దాన్ని కొంచెం అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసామంటే ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. సగం మగ్గేసింది, ఇంకా కొంచెం ఉడకాలి, కర్రీ కూడా దగ్గరికి అవ్వాలి. మూత పెట్టేసాం, మసాలా వంకాయ రెడీ అయిపోయిందండి. ఉడికేసింది బాగా, బాగా దగ్గరికి కూడా అయిపోయింది. నేనైతే ఇలా చేస్తాను, మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, వాచ్ మై ఛానల్.